फ्रेंड वेलकम टू मई चैनल मैं मेरे साई 6:13 एपिसोड पार्ट नंबर 1 తెలుసుకుందాము. సామ్రాట్ తన తండ్రి ఇద్దరు గుడి దగ్గర నుంచి ఇంటి వద్దకు చేరుకొని సింధు మేము వచ్చేసాము అనగా ఆమె మంచినీరు తీసుకువచ్చి అందిస్తుంది. అతను చాలా సంతోషంగా నీకు తెలుసా ఈ రోజు నేను గుడి వద్ద నా కుమారుడు గొప్పవాడు కావాలని బారిస్టర్ చదవాలని అతనికి మంచి ఉద్యోగం రావాలి పేరు ప్రఖ్యాతలు రావాలని నేను పూజాది కార్యక్రమాలు నిర్వహించాను సింధు. ఇక మన అబ్బాయి బారిస్టర్ చదివి గొప్పవాడు కావడమే ఆలస్యం అంతా మంచే జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. ఈ పుట్టినరోజునాడు వీడు ఎలాగైనా సరే గొప్పవాడు కావాలని నేను ప్రార్థించిన ప్రార్థనలు అతి త్వరలోనే నెరవేరుతాయని నేను భావిస్తున్నాను అనగా వెంటనే ఆమె మరి ప్రసాదం ఎక్కడండి అని అడుగుతుంది. ఇంతలో అతను నీకు తెలుసా మేము ప్రార్థనా కార్యక్రమాలు ముగించి తిరిగి వస్తూ ఉండగా సామ్రాట్కి మంచి స్నేహితుడంట అతని ఎదురుగా వచ్చాడు అతనికి మేము ప్రసాదం అందజేశాము అంతే అని జరిగిన సంఘటనని వివరిస్తారు. వెంటనే ఆమె బాధగా అంటే కనీసం నా కూతురికి ప్రసాదం కూడా లేదన్నమాట అంటూ ఉపాసన వైపు చూసి అలా బాధపడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఆమె వంట చేస్తూ తన కుమార్తె వైపు చూస్తూ ఏమిటి నాకు ఈ దుస్థితి నేను ఇద్దరికీ ఒకటే రోజున జన్మనిచ్చాను కానీ ఒకరేమో రాజభోగ్యాలు అనుభవిస్తున్నారు మరొకరేమో ఇలా బాధగా రోజు నిరంతరం ఒకటే పని చేసుకుంటూ బతుకుతున్నారు నేను అసలు ఊహించనే లేదు నిజానికి ఉపాసన ప్రతిరోజు తన తండ్రి వద్ద మన్ననలు పొంది తండ్రికి దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఆమె కోరుకున్నది ఇన్ని సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా జరగనే లేదు ఆఖరికి ఈరోజు తన పుట్టినరోజు నాడైనా దగ్గరవుదామని ఆమె ఎంతో కష్టపడి నచ్చే విధంగా ఆమె చేతిని ఉపయోగించి ఒక మంచి దుస్తులని తయారు చేసింది కానీ అది కూడా ఆమెని దగ్గర చేయలేకపోయింది తండ్రికి కనీసం ఈమెకి ఈ రోజున ప్రసాదం కూడా లభించలేదు ఒక చిన్న బహుమతి కూడా ఇవ్వలేదు ఇదేమిటి నా పిల్లల్లో ఇటువంటి వ్యత్యాసం ఎందుకు వచ్చింది అని ఆమె బాధగా అలా చూస్తూ ఉంటుంది. అది గమనించిన ఉపాసన అమ్మా నీవు నా గురించే దిగులు పడుతున్నావు కదూ ఎందుకు అలా బాధపడుతున్నావు నాకు ఇప్పుడు ఏం తక్కువైందని నాకు కావాల్సినవి అన్నీ నా దగ్గరే ఉన్నాయి కదా మరి నీవు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగా అని అడుగుతుంది. వెంటనే ఆమె చూడు ఉపాసన మీ ఇద్దరూ ఒకటే రోజున పుట్టారు కానీ ఇద్దరూ ఒకలాగా పెరగడం లేదు నాకు అదే దిగులు నీ అన్నయ్య ఏమో చాలా గొప్పవాడిగా ఒక రాజులాగా ఈ ఇంట్లో జీవిస్తున్నాడు కానీ నీవు మాత్రం పనిచేసే పనిదానిలాగా రోజంతా ఇంటి పట్టునే పనులన్నింటినీ చేసుకుంటూ బతుకుతున్నావు నాకు ఇది చాలా బాధగా అనిపిస్తుంది నా పిల్లల్లో ఇద్దరూ ఒకేలాగా ఉంటే నాకు సంతోషం అలా కాకుండా ఒకరు రాజులాగా ఒకరు పేదవారిలాగా ఇలా పనులు చేసుకుంటూ ఉంటే నాకు ఎలా సంతోషంగా ఉంటుంది చెప్పు నీకు కనీసం ఈ రోజున ఒక బహుమతి కూడా లభించలేదు అదే నా బాధ అనగా వెంటనే ఆ అమ్మాయి అమ్మా నాకు కావాల్సినవి అన్నీ నా దగ్గర ఉన్నాయమ్మా కావాలంటే నేను నీకు చూపిస్తాను నీవు నాతో పాటు రా దిగులు పడవద్దు అని ఆమెను తీసుకుని బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో సామ్రాట్ సంభాషణ విని ఈమె వద్ద ఏమి ఉన్నాయి అని వారు వెనకాలే చూడడానికి వెళ్తారు. మరోవైపు సాయి ఉపాసనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా మధ్యలో ఒక గులాబీ చెట్టు కనిపిస్తుంది. వెంటనే ఆ ఇంటి దగ్గర ఆగి అలా ఆ చెట్టు వైపు చూస్తూ ఉండగా ఇంట్లోని మహిళ సాయికి నమస్కరిస్తుంది. వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చూడండి నాకు ఈ గులాబీ పువ్వుని కొంచెం అందజేస్తారా అని అడుగుతారు. వెంటనే ఆమె హా సాయి తప్పకుండా అని ఆ గులాబీ పువ్వుని తెంపి సాయి చేతికి అందిస్తుంది. సాయి ధన్యవాదాలు చెబుతారు. ఇంత సమయానికి ఉపాసన తన తల్లిని తన గది వద్దకు తీసుకొని వెళ్ళి తన వద్ద ఉన్న ఒక చిన్న పెట్టెని తెరిచి చూపిస్తూ చూడమ్మా నాకు ఏవైతే కావాలని నా మనసుకు అనిపించిందో వాటన్నిటినీ పనికిరాని వస్తువులతో నేనే స్వయంగా నాకు నచ్చే విధంగా మెచ్చే విధంగా తయారు చేసుకున్నాను అంటూ ఒక పెట్టె తెరిచి చూపిస్తూ చూడు నాకు కావాల్సిన ఆభరణాలన్నీ నా దగ్గరే ఉన్నాయి అని ఆమె తయారు చేసిన వాటిని చూపించగా ఆమె ఆశ్చర్యానికి గురి అవుతుంది. గాజులు ఇంకా నెక్లెస్ ఇలా రకరకాల బొమ్మలు వాటికి కావాల్సిన వస్తువులు ఆమెకి కావాల్సిన నగలు అన్నిటినీ ఆమె స్వయంగా తయారు చేసుకుంటుంది. చూడమ్మా ఇది ఎంత అద్భుతంగా ఉందో నీవు నా గురించి దిగులు పడవద్దు నాకు ఎటువంటి బహుమతులు రాలేదని నేను నాకు నచ్చే విధంగా అన్నిటినీ తయారు చేసుకున్నాను
నీకు తెలుసా, సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు, ఈ ప్రకృతి మనకి అన్నిటినీ అందజేస్తుంది, కాకపోతే వాటిని మనం సరిగా తెలుసుకొని దాన్ని దగ్గర చేసుకునే స్వభావాన్ని కలిగి ఉండాలి. జాగ్రత్తగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే అవి మనకి లభిస్తాయి అని. అందుకే నేను పనికిరాని ఈ వస్తువులన్నింటినీ వినియోగించి నాకు కావలసిన వస్తువులని నేనే స్వయంగా తయారు చేసుకున్నాను, ఎలా ఉంది అని ఆమె తయారు చేసిన నగని అలా మెడలో వేసుకొని అడుగుతుంది. వెంటనే తల్లి మెచ్చుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి సామ్రాట్ చేరుకుని చాలా పెద్దగా నవ్వుతూ, ఏమిటి నీవు తయారు చేసుకున్నది ఇదా, నేను ఏమైనా విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయేమోనని చూడడానికి ఆతృతగా వచ్చాను, ఇక్కడ చూస్తే ఇవన్నీ పనికిరాని వస్తువులు చిత్తువయి అని చాలా గేలి చేసినట్టుగా మాట్లాడతాడు. వెంటనే తల్లి, సామ్రాట్ నీవు నీ చెల్లితో మాట్లాడే పద్ధతి ఇది కాదు, నీ చెల్లి స్వయంగా తనకి వచ్చిన వాటిని తయారు చేసుకుంది, కానీ నీవు ఆమెని ఇలా ఎగతాళి చేస్తున్నావు, అది ఎంతవరకు సమంజసం అని అంటుంది. వెంటనే సామ్రాట్, చూడు నాన్నగారు నాకు ఇచ్చిన ఈ బంగారు నగ ఎంత అద్భుతంగా మెరిసిపోతుందో, నీవు వేసుకున్న ఈ పిచ్చి నగ ఎలా ఉందో, దానికి దీనికి విలువ కట్టడమా అని అంటారు. వెంటనే తల్లి, సామ్రాట్ నీవు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, అది స్వయంగా తను కష్టపడి తన చేతులతో తయారు చేసుకున్న నగ, కానీ ఇది మీ నాన్నగారు నీకు బహుమతిగా ఇచ్చింది. వాసన ఉపయోగం లేని వస్తువులను వినియోగించుకొని తనకు కావాల్సిన నగని తానే స్వయంగా తయారు చేసుకుంది, మరి అలాంటప్పుడు నీకు లభించిన ఈ బహుమతిని అటువంటి నగతో పోల్చడం ఏమాత్రం సమంజసం కాదు అనగా, వెంటనే పిల్లవాడు, అమ్మ ఈ బంగారు నగతో ఆ నగని నేను పోల్చమని చెప్పలేదు, నేను నాన్నగారికి నచ్చేలాగా మెచ్చేలాగా ఉన్నాను కాబట్టి ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు నాడు నాన్నగారు కొత్త బట్టలు నగ నాకు బహుమతిగా ఇస్తున్నారు, అంటే దీని అర్థం నేను నాన్నగారికి నచ్చేలాగా ఉంటున్నాను, తను ఉండటం లేదు అంతే కదా అనగా, వెంటనే ఆమె, నీవు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో సామ్రాట్, ఇది మీ నాన్నగారు స్వయంగా కష్టపడి అతని జీతంతో నీకు తీసుకువచ్చి ఇచ్చిన బహుమతి, కానీ నీ చెల్లెలు స్వయంగా తను ఎంతో కష్టపడి తనకి నచ్చిన నగని తయారు చేసుకోగలిగింది. స్వయం శక్తితో ఏదైనా మనం తయారు చేసుకున్నామంటే దానికి తప్పకుండా ఒక విలువ ఉంటుంది, మనకి ఇతరులు ఇచ్చే బహుమతికి ఉండే విలువకి ఇలా స్వయంగా చేసుకునే బహుమతికి ప్రత్యేకత ఉండి ఉంటుంది. ఈ విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నీవు ఏదైనా నీ చేతులతో స్వయంగా తయారు చేసుకున్నప్పుడు మాత్రమే అది నీకు అర్థమవుతుంది అని మాట్లాడుతూ ఉండగా, ఇంతలో ఆ మాటలు తండ్రికి వినిపిస్తాయి. వెంటనే అతను నడుచుకుంటూ అక్కడికి చేరుకుని, ఏమిటి నీవు సామ్రాట్తో మాట్లాడుతున్న మాటలు అని అంటారు. వెంటనే సింధు ఉలిక్కిపడి ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతుంది. వెంటనే అతను, చూడు నేను సామ్రాట్కి గొప్ప నగ తీసుకువచ్చి ఇచ్చాను అంటే అతను నాకు నచ్చేలాగా ఉన్నాడు అని దాని అర్థం, ఇతను నా కుమారుడు, పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చే వారసుడు, ఈ ఇంటికి ఇతను ముఖ్యం, ఇతను మన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనకి అండగా ఉంటాడు, కాబట్టి అతనికి కావాల్సిన వస్తువులని సామాగ్రిని తెచ్చివ్వడం మన బాధ్యత, అయినా ఇందులో నేను చేసిందేముందని, మనకి కొడుకు పుట్టడం మన అదృష్టం, ఆ కొడుకుని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాల్సి ఉంటుంది, వారికి కావాల్సినవి అన్నిటినీ అందజేయాల్సి ఉంటుంది, ఇకపోతే సామ్రాట్ చాలా ప్రతిభావంతుడు, అతనికి ఇటువంటి బహుమతులు చాలా చిన్నవి, అతనికి ఇటువంటి బహుమతులు ఇచ్చి మనం ప్రోత్సహించినట్టయితే అతి త్వరగా విద్యని పూర్తి చేసి ఒక మంచి ఉద్యోగంలో నిలదొక్కుంటాడు, మనకి మరలా బాగా ధనాన్ని సంపాదించి తీసుకువస్తాడు, ఇకపోతే నీ కూతురు ఉపాసన గురించి నీవు బాధపడుతున్నావు, ఆమె మనకి వృద్ధాప్యంలో ఏమైనా సహాయం చేస్తుందా, అండగా ఉంటుందా, లేదు కదా, మన ఆస్తిలో నుంచి సగ భాగం ఆమె కట్నంగా వేరే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది పెళ్లి సమయంలో, మరి అలాంటప్పుడు ఆమెకి ఇటువంటి బహుమతులు వాటన్నిటినీ ఇచ్చి ప్రోత్సహించినంత మాత్రాన ఏమైనా ఉపయోగం ఉంటుందా, లేదు కదా, మరి ఆమె గురించి నీవు దిగిపోవాల్సిన అవసరం ఏముంది, మరి కొద్ది రోజుల్లో ఎలాగో వివాహం చేసుకుని ఆమె అత్తవారి ఇంటికి ఎలాగో వెళ్ళిపోతుంది, ఆమెకి ఇటువంటి బహుమతులు ఇవ్వడం పూర్తిగా వృధా, ఇకపోతే సామ్రాట్కి మనం ఎన్ని బహుమతులు ఇచ్చినా అతన్ని ఎంత ప్రోత్సహించినా కూడా అందులో తప్పు లేదు, ఎందుకంటే మనల్ని వృద్ధాప్యంలో చూసేది అబ్బాయే కానీ అమ్మాయి మాత్రం కాదు, అమ్మాయికి అబ్బాయికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది అని అతను మాట్లాడుతూ ఉండగా, ఇంతలో భిక్షాం దేహి అని సాయి మాటలు వినిపిస్తాయి. వెంటనే ఉపాసన చాలా సంతోషంగా సాయి వచ్చారన్నమాట అని అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. వెంటనే సామ్రాట్ తండ్రి ఆ బైరాగి మరలా ఇంటి వద్దకు రావడం మొదలు పెట్టాడనమాట.
చూడు, నీ కూతురు ఆ బైరాగి మాటలు వినగానే ఎలా పరిగెడుతూ వెళ్ళిపోయిందో, నేను ఆ బైరాగిని దూరం పెడతాననే విషయం తెలిసి కూడా ఆమె ఆ బైరాగిని ఆరాధిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం అనగా వెంటనే సింధు చాలా బాధపడిపోతూ, చూడండి సాయిని ఈ గ్రామంలోని ప్రజలందరూ ఆరాధిస్తారు, అతన్ని ఒక దైవంత సంబుద్ధులాగా భావించి అతనికి కావలసినవి అందజేస్తూ ఉంటారు. సాయి చాలా మంచి సిద్ధ పురుషుడు, అతను అందరికీ అన్ని వేళలా సహాయం చేస్తూ ఉంటారు కదండి. మరి ఇందులో మన అమ్మాయి చేస్తున్న తప్పేముంది, ఆమె కూడా అలాగే భావిస్తుంది అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా, అంటే నీవు కూడా జరిగిన సంఘటనని మర్చిపోయావన్నమాట. కొద్ది సంవత్సరాల క్రితం నేను కేవలం చేసిన చిన్న తప్పకి అతను నన్ను గ్రామంలోని అందరి ముందు అవమానించాడు. ఆ తప్పు కారణంగా గ్రామంలోని వారందరినీ నేను మరలా యథావిధిగా మామూలు స్థితికి తెచ్చుకొని నా మీద నమ్మకం కలిగించుకోవడానికి నాకు కొన్ని సంవత్సరాలు సమయం పట్టింది అని జరిగిన సంఘటనని గుర్తు చేసుకోవడం ఆరంభిస్తాడు. కొద్ది సంవత్సరాల క్రితం ఒక పిల్లవాడికి ఇతని దుకాణంలో కొనుగోలు చేసిన ధాన్యంతో తయారు చేసిన భోజనాన్ని పెట్టడంతో అతనికి బాగా పొట్టనొప్పి వస్తుంది. వెంటనే తల్లిదండ్రులు ఇద్దరూ కంగారు పడిపోయి జరిగిన సంఘటనని సాయికి వివరిస్తారు. సాయి మరికొంతమంది ప్రజలతో కలిసి అతని దుకాణం వద్దకు చేరుకొని, మీ దుకాణంలో ధాన్యం కొనుగోలు చేయడం వలన ఈ పిల్లవాడికి అనారోగ్యం వచ్చింది. అసలు మీ దుకాణంలో ఉండే ధాన్యాన్ని నేను పర్యవేక్షించాలనుకుంటున్నాను. కేవలం ఒకరి అనారోగ్యమే ఇలా జరిగింది అని మీరు అభిప్రాయపడవద్దు. తర్వాత రోజుల్లో కూడా మళ్ళా ఇలా జరగవచ్చు. కాబట్టి ధాన్యానికి తప్పకుండా మంచి విలువ ఉన్న వాటిని మీరు అమ్మవలసి ఉంటుంది అని సాయి అతనితో మాట్లాడుతూ ఉండగా వెంటనే అతను, సాయి ఇది తప్పకుండా అబద్ధం. గ్రామంలోని ప్రతి ఒక్కరూ నా వద్ద ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంటారు, కానీ కేవలం ఈ పిల్లవాడికి మాత్రమే ఇలా వచ్చింది అంటే వీరి తల్లిదండ్రులు ఇక ఏదైనా పెట్టి ఉండొచ్చు, నా ధాన్యానికి ఇలా వచ్చిందని సాక్ష్యం ఏమన్నా ఉందా అని అడుగుతారు. వెంటనే సాయి, చూడండి ఈ పిల్లవాడికి ఇలా అనారోగ్యం రావడానికి ముఖ్య కారణం భోజనం తినడమే, మరొకటి ఏమీ లేదు. అంటే దీని అర్థం వారు మీ దుకాణంలో ఏవైతే ధాన్యాన్ని కొనుగోలు చేశారో అది మంచి ధాన్యం కాదు అని. ఇప్పుడు చెప్పండి, మీరు దీనికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇలా ఇతరుల అనారోగ్యాన్ని పాడు చేసే అర్హతని మీరు ఎలా పొందగలిగారు? ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు, అది నలుగురితో ముడిపడి ఉన్నప్పుడు వారికి తప్పకుండా మీరు ఆరోగ్యాన్ని ప్రసాదించేలాగా మంచి వస్తువులని నాణ్యమైన వాటిని మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. అలా కాకుండా నాసిరకం వాటిని అమ్మడానికి ఏమాత్రం వీలు లేదు అనగా వెంటనే అతను, సాయి ఇక్కడ నా వద్ద ఎంతో మంది కొనుగోలు చేస్తున్నారు, కానీ ఏ ఒక్కరికి ఏమీ కాలేదు. కేవలం ఒక చిన్న పిల్లవాడికి ఇలా అనారోగ్యం వచ్చిందని, అది నా దుకాణంలోనే కొన్న ధాన్యంతో జరిగిందని చెప్పడానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతారు. వెంటనే అక్కడ వారంతా, అవును ఇది నిజం కాదు, మేమంతా కూడా ఇతని దుకాణంలోనే కొంటున్నాం, కానీ మాకు ఎవరికి ఏమీ కాలేదు. ఈ పిల్లవాడికి ఇలా వచ్చింది అంటే ఒకవేళ ఇది మరొకటి ఏమైనా తినడం వల్ల వచ్చి ఉండొచ్చు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సాయి, ఇప్పుడు నేను మీ దుకాణంలో ఉన్న కొన్ని వస్తువులని కొంచెం పర్యవేక్షించాలనుకుంటున్నాను. మన నిత్య జీవితం అనేది ఒక ధాన్యం అలాగే కొన్ని మంచి వస్తువులతో ముడిపడి ఉంటుంది. మనం సరైన భోజనాన్ని ఆస్వాదించకపోయాము అంటే మన ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ పిల్లవాడి విషయంలో ఇలా జరిగింది, మరొకరి విషయంలో రేపటి రోజున జరగకుండా ఉంటుందా? కాబట్టి ఈ రోజున నేను మీ దుకాణంలో ఉన్న అన్నిటినీ చూడాలనుకుంటున్నాను అని, సాయి ఇప్పటికిప్పుడే మీరు నాకు గోధుమలను ఇవ్వండి అని అడుగుతారు. ఇంతలో దుకాణం యజమాని కంగారు పడుతూనే సాయి చేతికి గోధుమలు అందించి చుట్టుపక్కల ప్రజలందరినీ అలా చూస్తూ ఉంటారు. సాయి తన రెండు చేతులని ఉపయోగించి ఆ గోధుమలన్నీ చాలా గట్టిగా నలుపుతారు. ఇంతలో ఆ గోధుమలకి ఉన్న రంగు అలా చేతికి అంటుతుంది. సాయి దాన్ని చూపిస్తూ, ఏమిటిది అంటే మీరు గోధుమ గింజలకి రంగు వేశారన్నమాట. నాణ్యమైన గోధుమ గింజల్లాగా కనిపించాలని నాసిరకం వాటిని తీసుకువచ్చి వాటికి మీరు రంగు వేసి ప్రజలందరికీ మంచి వాటివని అమ్ముతున్నారు. వీటిని ఉపయోగించి వీళ్ళు పిండి తయారు చేసి వాటితో రొట్టెని తయారు చేసుకొని తినడం వలన వీరికి అనారోగ్యం వస్తుంది. ఇదంతా నిజం కాదని మీరు నిరూపించగలుగుతారా? మీరు ఒక దుకాణం యజమానిగా మంచి రకమైన వాటిని తీసుకువచ్చి ప్రజలకి అమ్మాల్సింది పోయి ఇలా నాసిరకం వాటిని తీసుకువచ్చి మీకు నచ్చిన రంగు వేసి ఇలా ప్రజల ఆరోగ్యాలతో మీరు ఆడుకోవడం ఎంతవరకు సమంజసం?
మీరు లాభాల కోసం ప్రజల్ని మోసం చేస్తున్నారు. మీరు ఇలా చేయడం చాలా పెద్ద తప్పు అని అంటారు సాయి. ఇంతలో చుట్టూ ఉన్న ప్రజలంతా, హా, ఇది చాలా పెద్ద తప్పు, వెంటనే ఇతని మీద మన అందరం కలిసి చర్య తీసుకోవాలి అనగా, ఇంతలో ఒక వ్యక్తి, వెంటనే ఇతన్ని కులకర్ణి సర్కార్ వద్దకి ఈడ్చుకొని వెళ్దాం, అతనే మనకి న్యాయం చేస్తారు అనగా, ఇంతలో మరో వ్యక్తి, సర్కార్ వద్దకి ఇతన్ని తీసుకొని వెళ్ళడం వలన ఎటువంటి ఉపయోగం లేదు, ఇతన్ని ఇలాగే వదిలేస్తే ఇతను మరోసారి ఇటువంటి పొరపాటు చేసే ఆస్కారం ఉంది, కాబట్టి ఇతన్ని వెంటనే తీసుకొని వెళ్ళి పోలీస్ అధికారులకి అప్పగించాము అంటే ఇతన్ని కారాగారంలో బంధించి కొద్ది రోజులు శిక్ష విధిస్తారు, ఆ తర్వాత అయినా ఇతనికి బుద్ధి వస్తుంది అనగా, ఇంతలో ఆ మాటలు విన్న దుకాణం యజమాని కంగారు పడిపోతూ, లేదు లేదు, నా మీద జాలి చూపండి, నేను ఇలా మరోసారి పొరపాటు చేయను, ఈ ఒక్కసారికి పొరపాటు జరిగిపోయింది, నా మీద జాలి చూపి నన్ను క్షమించి వదిలేయండి అని ప్రార్థిస్తూ అడుగుతారు. ఇంతలో ఒక వ్యక్తి, నిన్ను ఇప్పుడు క్షమించినంత మాత్రాన క్షీణించిన ఆరోగ్యాలు యథావిధిగా తిరిగి వస్తాయా, ఇప్పుడు నిన్ను శిక్షించి తీరాల్సిందే అని అంటారు. వెంటనే సాయి, వదిలేయండి, ఇప్పుడు ఇతను తన తప్పును తాను స్వయంగా తెలుసుకోగలిగారు, మరోసారి ఇటువంటి తప్పుని చేయనని అతను మీ అందరి ముందు మాటిస్తున్నాడు కదా, కాబట్టి ఇతను తప్పకుండా మారే ఆస్కారం ఉంది, మీ అందరూ ఇతని మీద జాలి చూపి జాగ్రత్త పడండి, కానీ నేను చెప్పేది ఒకటే, ఇతన్ని ఇప్పుడు శిక్షించడం వలన మీకు ఒరిగేది ఏమీ ఉండదు, కానీ మీరు ధాన్యాన్ని కానీ ఏదైనా ఇతర ఆహార పదార్థాలని కానీ కొనుగోలు చేసే ముందు అది నాణ్యమైనదా కాదా అని మీరు ఒకసారి జాగ్రత్తగా పరీక్షించి వాటిని నాణ్యమైనవి అని అనిపించినప్పుడు మాత్రమే కొనుగోలు చేయడానికి అలవాటు పడండి, అది మీ ఆరోగ్యాలకి చాలా మంచిది అని సాయి వారికి చెబుతారు. ఇంతలో అక్కడ ప్రజలు, సాయి సరిగ్గా చెప్పారు, ఈ షిరిడి గ్రామంలో చాలా దుకాణాలు ఉన్నాయి, వాటన్నిటినీ మనం జాగ్రత్తగా పర్యవేక్షించి వాటన్నిటిలో ఏది నాణ్యమైన దుకాణంలో మంచి సరుకు లభిస్తుందో కనుగొని వాటిలో మాత్రమే మనం కొనుగోలు చేసినట్టయితే మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, ఇప్పటి నుంచి ఈ దుకాణంలో ఎవరూ కొనుగోలు చేయకూడదు, మనం గ్రామంలోని వారందరికీ చెబుదాం అని వారు ఒకరికొకరు చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.